దాడులు చేస్తా ఉంటే ఏం చేస్తుంది పోలీసు? బాలకృష్ణ గారి ఆఫీస్ మీద దాడి చేస్తారా? విశాఖపట్నంలో దాడి చేస్తారా? పట్టేపు గారి ఇంటి మీదకి పోతారా? ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం? పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడే దాంట్లో అభ్యంతరం ఉంటే మీరు తిరిగి కౌంటర్ పెట్టండి ప్రెస్ కాన్ఫరెన్స్, లేదా లీగల్ గా మీ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, లీగల్ గా ప్రొసీడ్ కండి. మీరు దీనికే ఇంత దూరం ఇదైతే విధ్వంసం సృష్టిస్తే, మీరు ఈ 2.5 సంవత్సరం మీ మంత్రి మీ ఎమ్మెల్యేలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద, మా మీద, మా కుటుంబాల మీద మీరు వాడిన భాష నీచాతి నీచమైన భాష, దుర్మార్గమైన భాష మాట్లాడితే మేము గమ్ము చూస్తున్నాం. ఇప్పుడు మీ మాదిరిగా మేము కూడా కర్రలు ఎత్తుకొని మీ మీదకి రావాలి? ఎక్కడికి పోతుంది ఇది? అన్ఫార్చునేట్, ఇది దురదృష్టం. ఇది ఆఖరణ ఏంటంటే మీ ఫ్యాక్షన్, మీ రాజకీయాలకి, మీ ఫ్యాక్షన్ రాజకీయాలకి పరాకాష్ట అద్దం పడుతుంది. ఇది నక్క ఆనంద బాబు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉంది. ఈరోజు మత్తు పదార్థాలు, గంజాయి లాంటి వాటి మీద తెలంగాణ తమిళనాడు ప్రభుత్వాలు పోలీసులు వచ్చి దాడులు చేసే పరిస్థితి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలా? అది బానిచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దాని గురించి ఇంత విధ్వంసం మీరు సృష్టిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరు ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుడు అంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మీరు తెస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.